యాక్చువల్ గా 2 మంత్స్ బ్యాక్ నేను స్టేట్స్ కి వెళ్దామని మా మన గ్రాండ్ సన్ కి అక్కడ గ్రాడ్యుయేషన్ పార్టీ జరుగుతుంది. అందుకే నేను 2 మంత్స్ ముందే నేను టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా వెళ్ళడానికి. నా టెస్ట్లన్నీ కూడా మినిమం రిక్వైర్మెంట్స్ అన్ని చేసుకున్నాను. ట్రెడ్మిల్ అంతా నార్మల్ ఉంది, ఎక్కువ మిగతా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా అని చెప్పి నేను వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఏం జరిగిందంటే, ఎందుకైనా మంచిది, రేడియేషన్ తక్కువ కదా, దీనిలో ఒకసారి సిటీ యాంజియోకి చేయించుకుంటే అక్కడికి వెళ్ళినాక నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవసరం ఉండదు కదా, అందుకని చెప్పి నేను సిటీ యాంజియోకి ప్రిఫర్ అయ్యి నేను వచ్చాను. సిటీ యాంజియోకి సిటీ యాంజియో ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానంటే, కన్వెన్షనల్ యాంజియో అయితే హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది, దీనికైతే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అందుమూలంగా నేను ఇక్కడికి వచ్చి నా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇందులో కూడా ఒకసారి చేయించుకుని వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పి నేను ఇక్కడ ప్రిఫర్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను. అప్పటికి నేను 3 అవర్స్ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి వెంటనే నేను దీనిలో చేయించుకోగలిగానమాట. చేయించుకున్న తర్వాత నాకు రిజల్ట్ ఏమైనా వచ్చిందంటే 95% ఎల్సీఎక్స్లో బ్లాక్ అని వచ్చింది. తర్వాత కాల్షియం డిపాజిట్స్ అని వచ్చినాయి. ఇంకొక వయసులోనేమో 60% అని వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను దాదాపు 15 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తాను, 45 మినిట్స్కి తక్కువ చేయను. తర్వాత దానిలో నేను బాగా దమ్ము పట్టేస్తే చేయగలను, కానీ నాకు ఇట్లా వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది కూడాను, ఓహో ఇట్లా కూడా జరుగుతుంది. కానీ నేను డయాబెటిక్ చాలా కాలం నుంచి కంట్రోల్లో ఉంచుకుంటున్నాను, నా డైట్ని జాగ్రత్త పడతాను. కానీ ఇందులో నాకు ఇలా వచ్చేసరికి నేను డాక్టర్ గారు ఏమి అడ్వైస్ చేశారంటే, నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసేసుకోవటం మంచిది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ అవుతారు అని చెప్పి అనేటప్పటికి నేను స్టెంట్ వేయించేసుకున్నాను నెక్స్ట్ డే. తర్వాత 3 డేస్కి హైదరాబాద్ నుంచి నా సన్ను డాటర్-ఇన్-లా ఇద్దరు వచ్చారు నన్ను చూడడానికి. వస్తే నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, బాబు మీరు కూడా ఒకసారి, నువ్వు కూడా ఒకసారి చేయించుకున్నానా, నాకు అసలు ఏం సింటమ్స్ లేకుండానే నాకు ఇట్లా బయటపడింది, నువ్వెందుకు చేయించుకోకూడదంటే, అమ్మ నేను ఇప్పుడు స్టెప్స్ అన్నీ ఎక్కువ వచ్చాను, నాకు అసలు ఏం ఆయాసమే కూడా రాలేదని చెప్పి అన్నాడు. అయినా సరే నువ్వు చేయించుకోవాల్సిందే అని పట్టుబట్టి చేయించాను ఆయనకి. ఆయనకి చేయిస్తే ఏం రిజల్ట్ వచ్చిందో తెలుసా, 95% ప్రాక్సిమల్ ఎల్ఈడి, అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట అది. ఆ సిచ్యువేషన్ని విడో మేకర్ అంటారు. నెట్లో చూస్తే దాని వివరంగా మీకు అర్థమవుతుంది విడో మేకర్ అంటే ఏంటో. పేషెంట్కి పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళే లోపలే ఆయనకి చేరడికంతే హాస్పిటల్కి. ఆ సిచ్యువేషన్లో నా సన్కి బయటపడింది అది. ఆయనకు కూడా వెంటనే స్టెంట్ వేసేసారు. ఆ రిపోర్ట్ చూస్తే, ఆ ఫిలిం చూస్తే ఎంత స్టన్ అయిపోతా ఉంటే, ఒక చిన్న దారం నుంచి వేలాడుతున్నట్టుగా ఉంది ఆ వెసలు, చిన్న దారం నుంచి వేలాడుతూ ఉందన్నమాట. ఓ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నా కూడా మనిషి ఈ విధంగా తిరుగుతున్నాడు అంటే లోపల మనకి ఎంత మార్పులు జరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని నా ఎక్స్పీరియన్స్తో ఇంకొక డాక్టర్ గారు కూడా అట్లాగే వసుంధర గారిని చూద్దామని వచ్చాడు. ఆయన నన్ను చూడడానికి ఆయన కూడా స్టేట్స్ వెళ్ళడానికి హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయన చేయించుకున్నాడు సిటీ యాంజియో ఇక్కడికే వచ్చి. చేయించుకుంటే ఆయనకి బైపాస్ పడింది, 2 వెజల్స్, మేజర్ వెజల్స్. ఆయన మిస్సెస్కేమో స్టెంట్ పడింది. ఇట్లా హిడెన్గా ఎంతమందిలో ఈ విధంగా డిసీజెస్ ఉంటున్నాయో, తెలియకుండా ఎంతమంది నార్మల్గా తిరుగుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇందులో మనకి రేడియేషన్ తక్కువ, టైము ఎక్కువ అవసరం ఉండదు, తర్వాత హాస్పిటలైజేషన్ ఉండదు. అందరికీ అందుబాటులో వచ్చిన ఈ మిషన్ని డాక్టర్ గారు ఈ విధంగా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఎంతోమంది ప్రాణాలు ఇలా సేవ్ అవుతున్నాయి కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒక విధంగా మనం ఆలోచిస్తే యాజ్ గైనకాలజిస్ట్గా, హౌస్ వైఫ్గా అందరికీ నేను ఏం సలహా ఇస్తున్నానంటే, ఈ సిటీ యాంజియోని తప్పకుండా ఉపయోగపెట్టుకుంటే లోపల ఏ ఏ రుగ్మతులు ఉన్నాయో మీకు తెలియకుండా అవన్నీ బయటపడతాయి. ఆ కాల్షియం డిపాజిట్స్ కానీ, ఎంతెంత బ్లాక్స్ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, మెడికేషన్తో తగ్గుతుందా లేకపోతే ఏమైనా నాలాగే స్టంట్ వేసుకోవాలా, అవన్నీ కూడా భయపడుకోకుండానే చేయించుకుంటే ఏం బయటపడతాయో అని బాధపడకుండా, భయపడకుండా ముందుకు వచ్చి ఇది చేయించుకుంటే చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిన విషయం ఇది. తర్వాత ఈ విధంగా డాక్టర్ గారు విజయవాడకి, చుట్టుపక్కల అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గాను ఆయనకి ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నాను.